జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా డీటీజీ చైర్మన్ అయితే భోజనరెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు గుహాతిని రెడ్డి మేడం గారికి, అదేవిధంగా కంది శ్రీనివాస్ రెడ్డి గారికి రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాజకీయ నాయకులు అందరూ ఈ ప్రోగ్రాంకి వచ్చేసినటువంటి విజయవంతం చేశారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా రావడం జరిగింది కూడా చెప్పడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా మేము చెప్పి సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవి మేము దృష్టిలో తీసుకుంటామని కూడా ఆ జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎస్పెషల్లీ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలు ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ వచ్చే తరాల్లో కూడా వెళ్ళాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ ఆదివాసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈరోజు వర్ధంతి చేయడం జరిగింది. మరి చేయడమే కాకుండా ఏదైతే మనకి రామ్జీ గోండ్ స్ఫూర్తినిచ్చినారో ఆ స్ఫూర్తి తీసుకొని సమాజం పట్ల, ఎస్పెషల్లీ ఆదివాసుల పట్ల, వాళ్ళ హక్కుల పట్ల చాలా ఎట్లయితే కృషి చేస్తారో అదేవిధంగా అందరూ కూడా ఆదివాసీ బిడ్డలు అందరూ కూడా కృషి చేస్తారనేసి, ఎస్పెషల్లీ పీస్ఫుల్గా వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కానివ్వండి, పోలీస్ అడ్మినిస్ట్రేషన్తో కానీ పీస్ఫుల్గా సమస్యలు ఏమైనా పరిష్కరించడానికి వాళ్ళందరూ కూడా పాటుపడతారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆదివాసీ హక్కుల గురించి, ఎస్పెషల్లీ మన జిల్లాలో సుమారుగా 9,000 మందికి కోడి పట్టాలు కూడా తొందరలో ఇవ్వబోతూ ఉన్నాం. సో కోడి పట్టాలు అయితే కానివ్వండి, వేరే ఇతర ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, ఐటీడీఏ నుంచి ఏమైతే స్కీమ్స్ రావాలో అవన్నీ కూడా 100% ఎవరైతే రియల్ బెనిఫిషియరీ ఉంటారో ఆదివాసులకు అందరూ కూడా అందే విధంగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో అన్నీ కూడా మేము చేస్తామని కూడా తెలుసుకుంటూ ఇంకొకసారి రామ్జీ గోండ్ వర్ధంతికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు. ఏదైతే రామ్జీ గోండ్ స్ఫూర్తితోని ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేస్తారో అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదివాసులను ఆదుకోవడానికి ఎల్లప్పుడూ కూడా ముందుంటుంది. ఆ ముందుండడంలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మేమందరం సహాయ సహకారులతో ఆదివాసులకు అందరినీ కూడా వాళ్ళ అభివృద్ధికి అభ్యున్నతికి కృషి చేస్తామని మరొకసారి జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆదివాసులు కూడా తెలియజేయడం జరుగుతుంది.